టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం గంభీరావుపేట మంట మండలంలోని సముద్రలింగపూర్ గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కోమిది శెట్టి విజయలక్ష్మణ్ మరియు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కమ్మరి గంగసాయవ్వ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలంటూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ లింగరాయన్న గారి, దయాకర్ రావు, రాజారాం నారాయణ రావు పలువురు పాల్గొన్నారు. మరి ఎంపీటీసీ ఎన్నికల కార్యక్రమంలో ఈరోజు సముద్రలింగాపూర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గంభీరావుపేట ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్నంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో, ఇంకా కూడా మన స్థానిక ప్రజాప్రతినిధులతోని ఈ అభివృద్ధిని అంతా కూడా ప్రజలకు అందించేటువంటి భాగ్యం కలగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. మరి మొన్న ఎందుకంటే మనకు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అనేకంగా గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరుగుతుంది. అనేక ఇంటింటి కార్యక్రమాలు ఇప్పుడు ఆసరా పెన్షన్లు కానీ, ఇతరతర రైతు బంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల ఉచిత కరెంటు కానీ, మనకు ఊర్లలోకి సంబంధించినటువంటి రోడ్లు మోర్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మన అభ్యర్థులను గంభీరావుపేట మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి విజయ గారిని, మరి స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీటీసీ గంగసాయవ గారిని సముద్రలింగాపూర్ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మరి ఏకగ్రీవంగా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి పరిస్థితి, ఒకేవైపు ఓట్లన్నీ వేసి కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి మన ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా అభివృద్ధి చేసుకుందామనేటువంటి దాంట్లో ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.